ఇప్పుడు 25వ అధికరణ చూద్దాం. ఈ అధికరణ పేరు కామ్యాద్య అధికరణము. ఇందులో చాలా గొప్పదైన విషయం చెప్తూ ఉన్నాడు. ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు వీటిల్లో చెప్పినటువంటి సత్య కామత్వాదులకి గుణోపసంహారం ఉన్నది అని అంటూ ఉన్నాడు. అంటే ఏమిటి అసలు ఈ విషయాన్ని ముందు చూద్దాం. ఈ శరీరం బ్రహ్మపురము అని అంటారు. ఈ శరీరాన్నే బ్రహ్మపురము అని అంటారు. ఒక రాజ్యం ఏదైనా ఉన్నది అంటే ఆ రాజ్యాన్ని పరిపాలించేందుకు పాలకులు కావాలి, అలాగే అధికారులు కావాలి, సేవకులు కావాలి, రక్షకులు కావాలి, ఇలా అందరూ కూడా ఉంటారు ఒక పట్టణాన్ని పరిపాలించాలి అంటే. అలాగే ఈ శరీరానికి కూడా రాజ్యానికి ఎలా అయితే సేవకులు, పరిపాలకులు, అధికారులు ఉన్నారో అలాగే ఈ శరీరానికి కూడా ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేకాదు హృదయస్థానంలో ఒక పద్మం ఉన్నది, దాన్నే హృత్పద్మము అని అంటారు. అదే అనాహత పద్మము. గతంలో చాలాసార్లు చెప్పుకున్నామే మాట. ఈ అనాహత పద్మంలో దాని యొక్క మధ్య భాగంలో సూక్ష్మమైనటువంటి ఆకాశము అనేది ఉన్నది, దాన్నే దహరాకాశము అని అంటారు. ఈ దహరాకాశంలోనే దాని యొక్క మధ్య ప్రదేశంలో బ్రహ్మ ఉంటాడు అన్నాం. ఈ దహరాకాశంలో బ్రహ్మ అతి సూక్ష్మమైనటువంటి రూపంలో అందులో ఉంటాడు. అక్కడ ఉండేటువంటి ఆ బ్రహ్మము ఆయనకి ధర్మము అధర్మము అనేవి కూడా ఉండవు. ధర్మాధర్మ రహితుడు, ఇవి లేనటువంటి వాడు, పాపరహితుడు, జన్మ మృత్యు జరాదులు ఏవి కూడా లేనటువంటి వాడు, శోకరహితుడు. కోరికలు అన్నీ కూడా వెంటనే పొందే శక్తి ఉన్నటువంటి వాడు అని ఈ విషయాల్ని మనం చెప్పడంలా ఛాందోగ్యోపనిషత్తు చెబుతూ ఉన్నది. అక్కడ దహరాకాశంలో ఉండే ఆ దహర పురుషుడు ఈ లక్షణాలు కలిగినటువంటి వాడు, శోకరహితుడు, జన్మ మృత్యు జరాదులు లేనటువంటి వాడు అని చెప్తోంది మనకి ఛాందోగ్యోపనిషత్తు. అలాగే బృహదారణ్యలోకంలోకి వచ్చేటప్పటికీ ఆత్మ అనేది చాలా గొప్పది. ఇందాక చెప్పిన విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఆత్మకి చావు పుట్టుకలు లేనటువంటిది. ఈ ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే ప్రాణమునందు ఉంటుంది, ఇంద్రియాల్లో ఉంటుంది, అలాగే విజ్ఞాన రూపమైనటువంటిది ఇది స్వయం జ్యోతి. దారాకాశంలోనే ఈ పురుషుడు శయనిస్తాడు, అందరినీ వశం చేసుకోగలుగుతాడు అని చెప్పారు బృహదారణ్యకోపనిషత్తులో. ఇక్కడ అనుమానం ఏమిటి అంటే ఈ విద్య రెండు చోట్ల కూడా వినటానికి బాగానే ఉంది, చదవటానికి బాగానే ఉంది. కానీ మనం కొంచెం లోతుగా ఆలోచించి చూస్తే ఛాందోగ్యోపనిషత్తులో చెప్పిందేమో సగుణ బ్రహ్మ, బృహదారణ్యకంలో చెప్పింది నిర్గుణ బ్రహ్మ. రెండు కూడా బ్రహ్మని గురించే చెప్పారు. ఇక్కడ చూడండి, రెండు చోట్ల ఛాందోగ్యంలోనూ బృహదారణ్యకంలోనూ రెండు చోట్ల కూడా బ్రహ్మాన్ని గురించే చెప్పారు. కాకపోతే ఒక చోట సగుణ బ్రహ్మాన్ని, రెండవ చోట నిర్గుణ బ్రహ్మాన్ని గురించి చెప్పడం జరిగింది. మరి అలాంటప్పుడు ఇక్కడ అనుమానం వస్తోంది ఏమిటి అంటే ఈ రెండింటికి తేడా ఏమన్నా ఉందా, రెండు ఒకటేనా, ఈ రెండింటికి తేడా ఉందా లేదా, ఇది వీళ్ళ అనుమానం. దీనికి ఇందులో ఒక్కటే సూత్రం ఉంది ఈ కామ్యాధికరణంలో, దాంట్లో సమాధానం చెప్తూ ఉన్నారు. ఏమంటారు ఇక్కడ, ఈ రెండింటికి కూడా తేడా అనేది ఏమీ లేదండి, ఒకటి సగుణ బ్రహ్మ, రెండోది నిర్గుణ బ్రహ్మ, అంటే ఒకటేమో పరబ్రహ్మ, రెండోది అపరబ్రహ్మ, అంతకన్నా తేడా ఏం లేదు. ఈ
రెండు విషయాలు కూడా మీరు ఎక్కడ కావాలన్నప్పటికీ అక్కడ ఉపయోగించుకోవచ్చు. కేవలము ఇక్కడ ఈ రెండు కూడా సగుణ నిర్గుణ భేదం ఉన్నప్పటికీ కూడా విద్యాస్థుతి కోసం వీ రెండింటినీ కూడా ఉపసంహారం చేయవచ్చును అనే విషయాన్ని, అంటే ఉపసంహారం చేయవచ్చును అంటే ఎక్కడైనా సరే మీరు వాటిని వాడుకోవచ్చు అనే విషయాన్ని 25వ అధికరణం కామ్యాధ్యధికరణము ఈ అధికరణంలో చెప్పడం జరిగింది.